हाय फ्रेंड्स, నేను రుచి మీకు మటర్ అండ్ మష్రూమ్ కి కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక పెనం తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ధనియాలు వేసుకొని తర్వాత కరివేపాకు మిర్చి వేసుకోండి. తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ 80% వరకు కుక్ అవ్వాలి. ఆనియన్స్ని బాగా కుక్ చేసుకోండి. ఒకసారి ఆనియన్స్ బాగా కుక్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని తర్వాత టమాటా వేసుకోండి. టమాటాను బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా బాగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్, పసుపు, కారం వేసుకోండి. వేసుకొని బాగా కలపండి. కాసేపు మగ్గనిచ్చాక మళ్ళీ ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మటర్ వేసేయండి. మటర్ వేసిన తర్వాత మష్రూమ్ వేయండి. ఒకసారి కలిపి మూత పెట్టేయండి. కాసేపు పోయిన తర్వాత మూత తీసి కలిపి నేను మష్రూమ్ ముందుగా బాయిల్ చేయలేదు. కావాలంటే మీరు ముందుగా కూడా బాయిల్ చేసుకోవచ్చు. తర్వాత ధనియాల పొడి వేసుకోండి. గరం మసాలా యాడ్ చేసుకోండి. బాగా కలపండి. తర్వాత సాల్ట్ చూసుకొని టేస్ట్ సరిపడినంత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే మళ్ళీ వేసుకోండి. నాకు ఇక్కడ కొంచెం తక్కువ అయిందని నేను మళ్ళీ యాడ్ చేసుకుంటాను. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. యమ్మీ మటర్ అండ్ మష్రూమ్ సబ్జీ చాలా ఈజీగా చాలా బేగా రెడీ అయిపోతుంది.